నంబర్ 5 మార్క్ చాప్మన్. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ నిజానికి 2014వ సంవత్సరంలోనే హాంకాంగ్ జట్టు తరపున తన క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే చాప్మన్ హాంకాంగ్లోనే పుట్టినప్పటికీ తన ఉన్నత చదువును మాత్రం న్యూజిలాండ్లో అభ్యసించాడు. దీంతో అతను రెండు దేశాల తరపున పౌరసత్వ హక్కును పొందాడు. ఇక హాంకాంగ్ జట్టు తరపునే తన వన్డే మరియు టీ20 డెబ్యూ చేసిన చాప్మన్ ఆ తర్వాత తన క్రికెట్ కెరియర్ను మెరుగుపరుచుకోవడం కోసం న్యూజిలాండ్లో దేశవాళీ క్రికెట్ ఆడడం మొదలుపెట్టి నేషనల్ టీంలో చోటు సంపాదించాడు. నంబర్ 4 పీడీ జాయ్స్. ఐర్లాండ్కు చెందిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ను మొదట ఇంగ్లాండ్ జట్టు తరపున మొదలుపెట్టి ఆ తర్వాత ఐర్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2006వ సంవత్సరంలో ఇంగ్లాండ్ జట్టు తరపున వన్డే మరియు టీ20 అరంగేట్రం చేసిన జాయిస్ 2 సంవత్సరాల పాటు ఆ జట్టు తరపున ఆడాడు. కానీ ఆ తర్వాత అతనికి ఇంగ్లాండ్ టీంలో సరైన అవకాశాలు లభించక ఐసీసీ అనుమతితో ఐర్లాండ్ జట్టు తరపున ఆడడం మొదలుపెట్టాడు. ఇక 2011వ సంవత్సరం నుండి ఐర్లాండ్ జట్టు తరపున ఆడిన జాయిస్ ఆ టీం తరపున ఆడిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. నంబర్ 3 కెప్లర్ వెసెల్స్. వన్డే క్రికెట్ చరిత్రలో 2 వేర్వేరు దేశాల తరపున ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి ఆటగాడు కెప్లర్ వెసెల్స్. 1957వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో జన్మించిన వెసెల్స్ తన క్రికెట్ ప్రయాణాన్ని మాత్రం 1982వ సంవత్సరంలో ఆస్ట్రేలియా తరపున ప్రారంభించాడు. అయితే కొన్ని సంవత్సరాల తరువాత అక్కడి క్రికెట్ బోర్డుతో విభేదాలు తలెత్తడంతో ఏకంగా క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కానీ మరలా కొన్నేళ్ల తరువాత తిరిగి క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన వెసెల్స్ 1991వ సంవత్సరంలో తన సొంత దేశమైన సౌత్ ఆఫ్రికా తరపున రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే 1992వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్లో అనుభవం లేని సౌత్ ఆఫ్రికా జట్టుకు క్యాప్టెన్గా కూడా వ్యవహరించాడు. నెంబర్ 2 ల్యూక్ క్రాంకీ. న్యూజిలాండ్కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ న్యూజిలాండ్లోనే జన్మించిన తన క్రికెట్ కెరియర్ను మాత్రం ఆస్ట్రేలియా తరపున ప్రారంభించాడు. దీనికి కారణం అతని కుటుంబం తన చిన్న వయసులోనే న్యూజిలాండ్ నుండి ఆస్ట్రేలియాకు వలస వెళ్లిపోవడం. ఇక 2008వ సంవత్సరంలో ఆస్ట్రేలియా తరపున తన మొట్టమొదటి వన్డే మరియు టీ20 మ్యాచ్ ఆడిన రాంకీ ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ జట్టుతోనే తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే 2012వ సంవత్సరంలో తన సొంత దేశమైన న్యూజిలాండ్ తరపున ఆడాలని నిశ్చయించుకున్న రాంకీ అక్కడ డొమెస్టిక్ క్రికెట్లో బాగా రాణించి 2013వ సంవత్సరంలో నేషనల్ టీంలో చోటు సంపాదించాడు. నంబర్ 1 ఇయాన్ మోర్గాన్. ప్రస్తుతం లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఇంగ్లాండ్కు ఎన్నో గొప్ప విజయాలను అందిస్తున్న ఇయాన్ మోర్గాన్ నిజానికి తన మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ను ఇంగ్లాండ్ తరపున ఆడలేదు. ఎందుకంటే ఐర్లాండ్లో జన్మించిన మోర్గాన్ తన డొమెస్టిక్ క్రికెట్ అంతా అక్కడే ఆడి 2006వ సంవత్సరంలో ఐర్లాండ్ జట్టు తరపున తన మొట్టమొదటి వన్డే మ్యాచ్ను ఆడాడు. ఇక ఆ తర్వాత దాదాపు 3 సంవత్సరాల పాటు ఐర్లాండ్ జట్టుకే ప్రాతినిధ్యం వహించిన మోర్గాన్ ఒక ఇంటర్వ్యూలో తనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండే ఇంగ్లాండ్ తరపున క్రికెట్ ఆడాలని ఉండేదని బహిరంగంగా వ్యక్తపరిచాడు. దీంతో 2009 సంవత్సరం నుండి ఇంగ్లాండ్ జట్టు తరపున ఆడడం మొదలుపెట్టిన మోర్గాన్ గతేడాది ఇంగ్లాండ్కు మొట్టమొదటి వరల్డ్ కప్ను అందించి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇక నేను చెప్పిన ఈ 5 ఆటగాళ్లే కాకుండా మరికొంతమంది ఆటగాళ్లు 2 దేశాల తరపున ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళెవరో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ నైస్ డే.